టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెన్స్ మెన్స్లో భాగంగా ఇవి యొక్క భారతదేశ చరిత్ర టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ సెకండ్ పేపర్లో ఉన్న విషయం విధితమే కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు నేను గతంలో ఒక ఎపిసోడ్ చేశాను అది వేదకాలపు తొలి వేదకాలపు నాగరికత గురించి చెప్పాను అంటే వేదకాలపు నాగరికత నాగరికత వేదనాగరికతల కాలం నాటి ఆర్థిక సామాజిక పరిస్థితుల క్వశ్చన్లో భాగంగా తొలివేద నాగరికత గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పాను ఈ ఎపిసోడ్లో మలివేద నాగరికత మలివేద కాలపు నాగరికత ఆరుల విస్తరణ ఏ విధంగా జరిగిందనే విషయాన్ని వివరించడం జరుగుతుంది క్రీస్తు పూర్వం వెయ్యి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల మధ్య గల కాలానికి చెందిన ఈ యుగంలో ఆరుల జీవన విధానానికి చెందిన ప్రతి అంశంలో విశేషమైన మార్పును మనం గమనించవచ్చు ఈ మార్పులను తెలుసుకునేందుకు వాంగ్మేయ గ్రంథాలు ఇటీవల కాలంలో కన కనుగొనబడ్డ పురావస్తు పరికరాలు ఆయుధాలు ఆధారాలుగా ఉన్నాయి ఈ యుగంలో గంగా యమన అంతర్వేదిలో కార్యకలాపాలకు ఆరుల కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా మారిపోయింది అంటే మనకి ఆర్యులలో వచ్చిన మార్పులను అంటే ఆరులు వివిధ 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 ప్రాంత వివిధ వాళ్ళు వచ్చినప్పుడు సప్తసింధువుల ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ వారు తర్వాత కొన్ని వందల సంవత్సరాలు తర్వాత భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించారు అంటే వలసపోయారు కాబట్టి వారి వలసపోయినప్పుడు వారి జీవన విధానంలో మార్పులు వచ్చాయి ఈ మార్పులు మనకు ఏ విధంగా తెలుస్తున్నాయి అంటే వాంగ్మేయ గ్రంథాలు వారు రచించిన వాంగ్మయ గ్రంథాల్లో ఇటీవల కాలంలో కనుక పడ్డ పురావస్తు పరికరాల ద్వారా తర్వాత ఆయుధాలు ఆధారాల వల్ల మనకు వారి యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి మనం మనకు ఈ విధంగా తెలుస్తున్నాయి ఈ కాలంలో ఈ యుగంలో గంగా యమున అంతర్వేదిలో అంతర్వేది ఆర్య గంగా యమున అంతర్వేది అనేది ఆర్య కలాపాలకు కార్య వీరి కార్యకలాపాలకు కేంద్ర కేంద్రంగా మారిపోయింది గంగానదికి ఉత్తరంగా హిమాలయ పర్వత పర్వత స్థానంలో దిగున లోయలో తూర్పుగా ఆరుల నివాస విస్తరణ జరిగింది గంగానదికి ఉత్తర ప్రాంత ఉత్తరంగా ఉన్న హిమాలయ హిమాలయ ప్రాంత పర్వత స్థానంలో దిగున గంగానదిలోయ తూర్పుగా ఆరుల నివాస విస్తరణ జరిగింది వీరు అడవులను వీరు అడవులను తగలబెట్టి లేదా ఇనుమును ఉపయోగించి ఈ విస్తరణకు దిగినట్టు తెలుస్తుంది అలాగే వీరు అనేక అడవులను ఇనుముతోని నరికి కానీ తగలబెట్టి కానీ వాటి ఉపయోగించి కానీ ఈ యొక్క నూతన వ్యవసాయ భూములను వెలుగు తెచ్చుకున్నట్టు మనకు తెలుస్తుంది పురావస్తు త్రవకాలకు చెందిన బూడిద రంగు మట్టి పాత్రల సంస్కృతికి ఈ దశ సమకాలికంగా ఉన్నట్లు మనకు కనబడుతుంది పురావస్తు త్రవకాలకు చెందిన పురావస్తు త్రవకాలలో మనకు బూడిద రంగం మట్టు దొరికింది బూడిద రంగు మట్టి దొరికింది కాబట్టి ఈ పాత్రలో సంస్కృతికి ఇది దశ ఉన్నట్టు మనకు కనబడుతుంది తర్వాత ఇనుము వినియోగం ఇనుము ఎప్పుడు వినియోగంలోకి వచ్చింది అంటే క్రీస్తు పూర్వం పదిహేడు వందల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య వెలసిల్లినట్టుగా ఇనుప వినియోగం వెలసిల్లినట్టుగా మనకు తెలుస్తుంది తర్వాత రాగినిధి స్మృతులు పురావత్వకాల ద్వారా మనకు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ సంస్కృతి ప్రజల ప్రజలపై ఆరులు తమ అధికారాన్ని ఏర్పరచుకున్నట్లు భావించబడుతుంది అస్తినాపురం త్రవకాలు తెలుతున్నట్లుగా ఇనుము వాడకము క్రీస్తుపురం ఎనిమిది వందల ఎనిమిది వందల ప్రాంతంలో మొదలైనట్లు పురావస్తు ఈ కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు భారతదేశంలోని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అడవులను ఛేదించి ఇనుముతో ఇనుముతో తయారైన బాణాలు బరిసెలు లాంటి పరికరాలను ఉపయోగిస్తూ ఆరులు ఈ ప్రాంతంలో ఆధిక్యతను సంపాదించారు అడవులను అడవులను నరికివేశారు ఇనుముతో తయారైన బాణాలు బరిసెలు లాంటి పరికరాలను స్ట్రాంగ్ పరికరాలను ఉపయోగిస్తూ ఆరులు ఈ ప్రాంతంలో ఆధిక్యతను సంపాదించే క్రీస్తు పూర్వం ఆరు వందల ప్రాంతంలో స్థిరని స్థిర నివాస జీవితాన్ని ప్రారంభించారు వారు వచ్చిన ఒక స్టార్టింగ్లో సెమీ నొమాటిక్ పీపుల్ అంటే వాళ్ళు సంచార జాతులుగా ఉండేవారు అర్ధ సంచార జాతులుగా సంచార జాతులుగా ఉండేవారు అయితే ఎప్పుడైతే ఇనుమును కనిపెట్టారో ఇనుమును కనిపెట్టి అప్పుడు అడవులను నరికి నూతన వ్యవసాయ భూములను వెలులోకి తెచ్చారో అప్పటి నుంచి వారు ఒక స్థిర జీవితాన్ని ప్రారంభించడం జరిగింది ఈ విధంగా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఆరు పరిజ్ఞానం వల్ల ఆరులు రాజకీయంగా ఆర్థికంగా పైచే వేయడం జరిగింది వారు ఒక బలమైన వర్గంగా ఏర్పడడానికి ఇనుము కనిపె ఇనుము కనిపెట్టడం అనేది ఒక ముఖ్య కారణంగా ముఖ్య కారణమైంది తర్వాత గంగా నది లోయలు తెగలు రకరకాల తెగలు వాళ్ళు ఉండేవారు అంటే ఆరులు రకరకాల తెగల వాళ్ళు ఉండేవారు వాళ్ళు గుంపులు గుంపులుగా ఉండేవారు కాబట్టి ఈ తెగలు ఎక్కడెక్కడ ఉండేవారు అనే విషయానికి వస్తే ఈ పురులు పురులు అనే ఒక తెగ భరతులు అనే ముఖ్యతగలు పురులు మరియు భరతులు పురు, అనేవి ముఖ్య తెగలు వీరు ఈ రెండు తెగలు పురు పురులు భరతులు ఈ రెండు తెగలు పెద్ద తెగలు మీ ముఖ్యతగలు రెండు కూడా ఒకటైపోయాయి ఒకటైపోయి కురు తెగ కురు తెగగా ఇంకో కొత్త పేరు వచ్చింది అదేంటంటే ఈ రెండు కలిసి కురు తెగగా ఏర్పాడైనయి కురు తెగగా ఏర్పడినట్లు ఈ యుగపు సాహిత్య గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి ఢిల్లీ పరిసర ప్రాంతాన్ని అంతర్వేది పైభాగాన్ని కురులు ఆక్రమించారు ఢిల్లీ పరిసర ప్రాంతాన్ని అంతర్వేది పైభాగాన్ని గంగా యమున అంతర్వేది పైభాగాన్ని కురులు కురులు అనే శాఖ వారు ఆక్రమించారు మహాభారత కథావస్తువుగా ఉన్న ప్రసిద్ధ యుద్ధంలో వీరు పాల్గొన్నారు మహాభారత కథావస్తుగా ఉన్న ప్రసిద్ధ యుద్ధంలో వీరు కురులు పాల్గొన్నారు తర్వాత వైదిక జీవితాన్ని అత్యంత శ్రద్ధతో ఆచరించిన పాంచాలుడు మరో ముఖ్యతగా ఉన్నారు వైదిక జీవితాన్ని అత్యంత శ్రద్ధతో ఆచరించిన పాంచాలు అనే అన మరో ముఖ్యతగా ఉండేది తత్వవేత్తలకు వీరి ప్రాంతం పేరు ఈ ప్రాంతం పేరుగాంచింది కోశల రాజ్యాలు కూడా ప్రాముఖ్యతను ఈ కాలంలో సంతరించుకున్నాయి వైదిక సాహిత్యంలో ప్రస్తావించబడని రామాయణ కథ సంబంధాన్ని కలిగి ఉంది వైదిక సాహిత్యంలో ఈ యొక్క రామాయణ కథ ప్రస్తావించబడలేదు అయినా దీనికి సంబంధం కలిగి ఉంది రాజకీయ వ్యవస్థ ఋగ్వేద కాలంలో జరిగిన పరస్పర యుద్ధాల ఫలితాలు మనకు తొలివేద కాలంలో పరస్పర యుద్ధాలు జరిగాయి అంటే ఎవరు గొప్ప పరస్పర ఆధిక్యం కోసం పోరాటాలు జరుపుకున్నారు తర్వాత ఆ విధంగా ప్రాచీన ఆర్య రాజ్యాలు ఈ పరస్పర ఆధిక్య పోరాటాల పరస్పర యుద్ధాల ఫలితంగా ప్రాచీన ఆర్య రాజ్యాలన్నీ కూడా విస్తరించాయి చిన్న తెగలు ఇతర తెగలతో విలీనం కావడం వల్ల శక్తివంతమైన తెగలుగా మారిపోయాయి చిన్న చిన్న తెగల వాళ్ళు ఇతర తెగలతో విలీనం కావడం వల్ల శక్తివంతమైన తెగలుగా మారి ఒక రాజరిక రాజ్యాలు ఏర్పడు దాంతోనే ఏమైందంటే చిన్న చిన్న తెగలు అందరు కలిసి కలవడం వల్ల పెద్ద తెగగా మారి ఒక గొప్ప రాజ్యంగా అనేక గొప్ప రాజ్యాలుగా వీరు ఏర్పాటు కావడం జరిగింది రాజులు మరి మలివేద కాలం నాటికి రాజులు సామంత రాట్ విరాట్ ఏకరాట్ సామ్రాట్ ఆదిరాట్ అనే వేరువేరు స్థాయిలకు చెందిన బిరుదులు ధరించి ధరించి ధరించేవారు ఎందుకంటే రాజు రాజ్యం పెరిగింది కాబట్టి రాజు కూడా పెరిగిపోయాడు కాబట్టి రాజు తన రాజ్యా తన తన రాజ్యానికి సరిపోను బిరుదులు ధరించాలి కాబట్టి ఆ విధంగా సామంత రాట్ విరాట్ ఏకరాట్ సామరాట్ అని ఆదిరాట్ అని వివిధ స్థాయి బిరుదులను వీరు ధరించినట్టు మనకు తెలుస్తుంది వివిధ యజ్ఞాలైన అశ్వమేధ యాగము రాయస్ యాగం నిర్వహించడం ద్వారా వీరు తమ అధికారాన్ని సు వారి స్థిరం చేసుకోగలిగారు వివిధ యజ్ఞాలు అశ్వమేధ యాగం అనేది తన రాజ్య విస్తరణలో భాగంగా చేస్తారు అశ్వమేధ యాగం తర్వాత రాజస్ యాగం అనేది పేరు ప్రతిష్టల కోసం చేస్తారు ఈ విధంగా రకరకాల యజ్ఞాలు నిర్వహించడం ద్వారా వీరు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం జరిగింది తర్వాత నిరంతరం యుద్ధాలు చేసుకుంటున్నారు ఇప్పటికీ నిరంతర యుద్ధాలు యుద్ధాలు చేసుకుంటున్నారు నిరంతర యుద్ధాల వల్ల నాటి రాజుల్లో సైనిక లక్షణాలకు ప్రాధాన్యం పెరిగింది అంటే నిరంతర యుద్ధాలు నిరంతర యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సైనికుల అవసరాలు ఎక్కువైపోయాయి దాంతో సైన్యం సైన్యం పెరిగిపోయింది బాగా గణరాజ్యాలు కూడా సైనిక అవసరాలను దృష్టి గణరాజ్యాలంటే రాజును ఎన్నుకునే ప్రజలను ఎన్నుకునే రాజ్యాలను గణరాజ్యాలు అంటారు గణరాజ్యాలు కూడా సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజులను ఎన్నుకునేవి అంటే యుద్ధాలను పరస్పరాధిక్య పోరాటాలను తర్వాత సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని గణరాజ్యాలు కూడా ఒక స్ట్రాంగ్గా ఉండే రాజును మాత్రమే వీళ్ళు ఎన్నుకునేవారు రాజు దైవాంశ సంబూతులనే సిద్ధాంతం ప్రజామతం పొందింది రాజు దేవునితో సమానం అంటే దేవుని అంశ అనే సిద్ధాంతం ప్రజల ఆమోదం పొందింది రాజు యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే దిగ్విజయ యాత్రలు చేయడం పట్టాభిషేక మహోత్సవాలు ఆడంబరంగా చేసుకోవడం దిగ్విజయ యాత్రలు చేయడము పట్టాభిషేక మహోత్సవాలు ఆడంబరంగా చేసుకోవడం యజ్ఞాలు చేయడము బిరుదులు ధరించడము పరిపాటైపోయింది యజ్ఞాలు చేయడము బిరుదులు ధరించడం పరిపాటైంది ఈ క్రతువులు బిరుదులు బిరుదులు రాజుల బలాధిక్యాన్ని ఇవన్నీ కూడా నిరూపిస్తున్నాయి రాజరికం సాధారణంగా వంశ పరంపరాగతమై ఉండేది రాజరికం ఏ విధంగా ఉండేది అంటే వంశ పారంపర్యంగా ఉండేది అంటే వాడు చనిపోయిన తర్వాత వారి కొడుకు ఇట్లా రాజరికం సాధారణ వంశ పారం ఉండేది రాజ్యానికి జ్యేష్ఠ పుత్రుడే వారసుడు అంటే ఎవడు పెద్ద కుమారుండే వాడే వారసుడుగా ఉండేవాడు రాజ్యరక్షణ ప్రజారక్షణ రాజు యొక్క ముఖ్యమైన బాధ్యతలు వాటి కోసం రాజులు అధికమైన సైనిక సైనిక బలాన్ని పోషించేవారు ధర్మ సిద్ధాంతాన్ని అనుసరించేవారు సిద్ధాంతాన్ని అనుసరించేవారు దీని ప్రకారము విశ్వం ధర్మబద్ధమైనది దీని ప్రకారము విశ్వం ధర్మబద్ధమైనది రాజు ప్రజలు ధర్మబద్ధులు ఋషి ధర్మాన్ని పాటించడమే అని ఇక్కడ చెప్పబడింది శతపథ బ్రాహ్మణంలో ధర్మ సిద్ధాంతాన్ని విపులీకరించారు పెద్ద రాజ్యాలుగా మారడం వల్ల పరిపాలనా యంత్రాంగం ఎక్కువ మంది ఉద్యోగులు కావాల్సి వచ్చింది పెద్ద రాజ్యాలు అయ్యి అయ్యాయి కాబట్టి ఉద్యోగులు ఎక్కువ కావాల్సి రావడం వల్ల పరిపాలన యంత్రాంగం పెరిగింది తర్వాత సేనాని అంటే అధికారులు కూడా అధికారుల సంఖ్య కూడా బాగా పెరిగింది ఈ విధంగా సేనాని పురోహితుడు బాగాదుగుడు దూత సంధి విగ్రహ అక్షపాప క్షత్రి గోవికర్తల వార్తావాహ స్థపతి గ్రామీణ వంటి ఉద్యోగులు ఈ కాలంలో ఉండేవారు తర్వాత సేనాని పురోహితుడు రాజు పట్టాభిషేకం సమయంలో సేనాని పురోహితులు ఇద్దరు పాల్గొనేవారు రాష్ట్రాధికారిని స్థపతి అని కానీ శతపతి అని కాని కాని అని కానీ అంటూ ఉండేవారు గ్రామని అనేవాడు గ్రామానికి అధికారి ఉండేవాడు ప్రజలు రాజుకు కానుకలు సమర్పించేవారు రాజు బలం పెరగడంతో పూర్వము తొలివేదకాలంలో ఋగ్వేద కాలంలో ఉన్న సభా సమితి అనే సభలు తమ పూర్వ అధికార ఔన్నత్యాన్ని తమ అధికారాన్ని తన ఉన్న తమ ప్రాధాన్యతను కోల్పోయాయి అయినప్పటికీ ప్రజాభిప్రాయాలు సేకరించడానికి అవి ప్రధాన సాధనాలుగా ఉండేవి తర్వాత సభాధ్యక్షుడిని సభాపతి సభాపాలుడు అంటూ ఉండేవారు సభాధ్యక్షుడిని సభాపతి సభాపాలుడు అంటూ ఉండేవారు ముఖ్యంగా న్యాయపాలన కోసము సభ సమావేశ సమావేశం అవుతూ ఉండేది ముఖ్యంగా న్యాయ పరిపాలన కోసము సభ సమావేశమవుతూ ఉండేది తర్వాత న్యాయ న్యాయ పరిస్థితుల్లో భాగంగా న్యాయపాలనలో భాగంగా రాష్ట్రంలో రా రాష్ట్రంలో రాజ ఉన్నత న్యాయాధీశుడు రాజ్యంలో రాజ ఉన్నత న్యాయధీశుడు కొన్ని సందర్భాలలో తన న్యాయాధికారము తన ప్రతినిధి ద్వారా కూడా నిర్వహించేవాడు ఈ కాలం నాటి నేరాలు ఏంటంటే దొంగతనము వ్యభిచారము గర్భస్రావము హత్య తాగుడు రాజద్రోహము ఇవన్నీ కూడా ఆనాటి నేరాలు పెద్ద పెద్ద నేరాలు రాజద్రోహానికి శిక్ష మరణదండన హత్యకు ఎవరైతే హత్య చేస్తారో వారు నూరు ఆవులు పరిహారంగా ఇవ్వాలి హత్య చేసిన వాడు నూరు ఆవులు పరిహారంగా ఇవ్వాలి చెప్పుడు సాక్ష్యానికంటే ప్రత్యక్ష సాక్ష్యానికే విలువ ఎక్కువగా ఉండేది తర్వాత గ్రామాల్లో గ్రామ్యవాది అనే ఉద్యోగి జడ్జిగా పనిచేసేవాడు గ్రామాల్లో గ్రామీణవాదాన్ని ఉద్యోగి నేర విచారణ చేసి నిందితులను శిక్షించేవాడు దోష నిరూపణ కోసం దివ్య పరీక్షలు ఉండేవి శిక్ష కాలంలో శిక్షలు కఠినంగానే ఉండేవి ఈ కాలం నాటి ఆర్థిక పరిస్థితి పశుపాలన స్థానంలోనే ప్రజలు ముఖ్య వృత్తిగా వ్యవసాయం రూపాంతరం చెంది అంటే తొలివేద కాలంలో పశుపాలనే ప్రజల ముఖ్య వృత్తిగా ఉండేది పశుపాలన అరుల తొలి అరుల ముఖ్య వృత్తిగా ఉండేది కానీ మలివేద కాలం నాటికి ఇది ప్రజల పశుపాలన స్థానంలో మనకు వ్యవసాయము ముఖ్యవృత్తిగా వ్యవసాయం రూపాంతరం చెందింది ఆరు నుంచి ఇరవై నాలుగు ఎద్దులు ఎద్దులు లాగే పెద్ద నాగలను గురించిన ప్రస్తావన కనిపిస్తుంది ఆరు నుంచి ఇరవై నాలుగు ఎద్దులు లాగే ఆరు నుంచి ఇరవై నాలుగు లాగే పెద్ద నాగలను గురించి నాగలను గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది అంటే ఈ కాలంలో ఆరు నుంచి పెద్ద పెద్ద నాగళ్ళు కట్టేవారు ఈ నాగళ్ళకు ఆరు నుంచి ఇరవై నాలుగు ఎద్దులు ఎద్దులు లాగే నాగలను అంత పెద్ద పెద్ద నాగలను కట్టి భూమిని దున్నేవారు భూములను దున్నడం విత్తడం కోయడం జరగడం వంటి పనులు ప్రస్తావన శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది ఒక భూములను భూమిని దున్నడం ఏ విధంగా దున్నారో ఏ విధంగా విత్తనాలను విత్తారు ఏ విధంగా కోస్తారు ఏ విధంగా శుద్ధి చేస్తారు వంటి అంశాలు పనులు మనకు శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది పంట మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది పంట మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది బార్లీ బార్లీ అంటే బార్లీని ఏమనేవారు అంటే యవ అనేవారు వరిని విహి విహి అనేవారు వరిని ఆ కాలంలో విహి అనేవారు గోధుమలు మొదలైన పంటలు కూడా ఈ కాలంలో పండేవి వ్యవసాయంలో వచ్చే అరిష్టాలను అదర్వణ భేదం పేర్కొంది వ్యవసాయంలో వచ్చే నష్టాలు వ్యవసాయంలో ఏ నష్టాలు వస్తాయి ఏ విధంగా వస్తాయనే విషయం విషయాన్ని అదర్వణ భేదం పేర్కొంది అదర్వణ భేదం పేర్కొన్నది నాగది దేవతగా కీర్తించబడే సీత నాగర దేవతగా సీతను కీర్తించేవారు కీర్తి కీర్తించబడే సీత పట్ల ఉన్న భక్తి ప్రపత్తులు చాలా ఆసక్తి కలిగించే అంశము క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి వ్యవసాయ పనుల్లో ఇనుము 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 వాడకం చాలా అభివృద్ధి జరిగింది క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి వ్యవసాయ పనుల్లో ఇనుము వాడకం వాడకం వల్ల అభివృద్ధి చాలా ఇనుము వాడడం వల్ల నూతన వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చాయి ఎక్కువ భూములు దున్నడం వల్ల అభివృద్ధి పంటలు ఎక్కువ పడినాయి దాంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది గంగానది పరివాహక ప్రాంతాల్లో చెట్లను నరికి నూతన భూములను వ్యవసాయ వ్యవసాయ సాగులోకి తెచ్చారు గంగానది పరివాహక ప్రాంతాల్లో చెట్లను చెట్లను నరికి నూతన భూములను వ్యవసా వ్యవసాయ సాగులోకి తెచ్చారు వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారిన పశుపాలన ప్రాముఖ్యం అలాగే కొనసాగుతూ వచ్చింది అంటే ఇక్కడ వ్యవసాయం ప్రధా ప్రధాన వృత్తిగా మారిపోయింది అయినా కానీ పశుపాలనలో విషయంలో ప్రాముఖ్యం విషయంలో ఎలాంటి మార్పులు లేదు తర్వాత ఆవుకు ప్రాధాన్యం అలాగే కొనసాగింది గోవుకు ప్రాధాన్యం తొలివేద కాలంలో కొనసాగింది మలివేద కాలంలో కూడా గోవుకు ప్రాధాన్యం ఇప్పుడు ఇదివరకు లేకనే కొనసాగింది గోవులు ఇతర పెంపుడు జంతువులు రక్షణ కోసం దేవతలను ప్రార్థించేవారు ఆర్యులు తమ గోవులను రక్షించమని తమ పెంపుడు జంతువులను రక్షించమని వారు ఎప్పుడు కూడా దేవతలకు ప్రార్థన చేస్తుండేవారు తర్వాత పశు ఘనాభివృద్ధి కూడా ఇతోధికంగా జరిగింది ఈ విధంగా పశువుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది పారిశ్రామికంగా గొప్ప అభివృద్ధి సాధించి వీరు పారిశ్రామికంగా గొప్ప అభివృద్ధి సాధించారు వారి పారిశ్రామిక అభివృద్ధి వివిధ వృత్తుల్లో కూడా మనం చూడవచ్చు తర్వాత అధర్వణ వేదం ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే వడ్రంగులు జాలరులు వడ్రంగులు అనే వృత్తులు వివిధ వృత్తుల వారి గురించి మనం చెప్తున్నారు వడ్రంగులు జాలరులు కథచోదకులు బట్టలు నేసేవారు రైతులు వేటగాళ్ళు తర్వాత అద్దకం అద్దకం వాళ్ళు తాళ్ళు పేనేవాళ్ళు రథాలు తయారు చేసేవారు కంసాలు వజ్రాలు తయారయ్యవారు బాణాలు తయారైవారు గుర్రాలు పశు పశువుల సంరక్షకులు ద్వారపాలకులు చిత్రకారులు శిల్పులు ఇట్లా రకరకాల వృత్తుల గురించి మనకు మనకు అదరవణ విధం ప్రకారం ఈ వృత్తులన్నీ ఆ కాలంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ కాలంలో వాణిజ్యానికి పరిశ్రమలకు కేంద్రాలుగా ఈ కాలనాలో ఈ కాలంలో వాణిజ్యానికి పరిశ్రమలకు కేంద్రాలుగా తక్షశిల తక్షశిల హస్తినాపురం తక్షశిల హస్తినాపురం కౌశాంబి కాంపిల్య శ్రావస్తి వైశాలి రాజగృహ వారణాసి ఇవన్నీ ప్రముఖ వాణిజ్య నగరాలు ఇవన్నీ ప్రముఖ వాణిజ్య నగరాలు తర్వాత ముఖ్య నగరాలు అవి మనకు తక్షశిల హస్తినాపురం పరిశ్రమలకు కేంద్రాలుగా ఈ నగరాలన్నీ వాణిజ్యానికి పరిశ్రమలకు కేంద్రాలుగా ఉండేవి ఈ నగరాలు అంటే తక్షశిల హస్తినాపురము కోశాంబి కాంపిల్య స్రావస్తి వైశాలి రాజగృహ వారణాసి ఇవన్నీ కూడా ఇవ ఇవన్నీ ప్రముఖ పట్టణాలు వెలిశాయి ఈ నగరాలను కలుపుతూ రాజబాటలు నిర్మించారు ఈ నగరాలను కలుపుతూ రోడ్లు రాజబాటలు నిర్మించారు శకటాలు రథాలు పశువులు నాటి ప్రయాణ సాధనాలుగా ఉండేవి శకటాలు అంటే బండ్లు రథాలు పశువులు వంటి వాటి ప్రయాణ సాధనాలుగా వర్తకంలో క్రమంగా మారక పద్ధతి వెనుకబడిపోయింది కర్షాపలము శతమానము నిష్కము సువర్ణ అనే అనే నాణాలు వాడకలోకి వచ్చాయి కర్షాపనము కర్షాపనము శతమానము నిష్కము సువర్ణ అనే నాణాలు వాడుకలోకి వచ్చాయి వీ కర్షాపనము శతమానము నిష్కము సువర్ణ అనే నూతన నాణాలు వెలుగులోకి వచ్చాయి వాడకలో వాడక వాడకలోకి వచ్చాయి వీటిని బంగారము వెండి రాగి లోహాలతో తయారు చేయడం చేసేవారు బంగారు వెండి నాణ్యాలు నాటి ఐశ్వర్యానికి నిదర్శనాలు అంటే ఆ రోజుల్లో ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందారో ఆ నా జ్ఞానాలను బట్టి మనం తెలుసుకోవచ్చు మనం వీరు బంగారు వెని నాణ్యాలు వేస్తున్నారు కాబట్టి ఆ కాలంలో ఎంతో అభివృద్ధి చెందినట్టు మనకు తెలుస్తుంది అనాథపిండ కూడా అయిన వర్తకుడు అనాథపిండ కూడా అయిన వర్తకుడు నేల మీద పరచడానికి చాలినని బంగారు నాణ్యాలను చెల్లించి శ్రావస్థిలోని జీత జీతవనాన్ని బుద్ధునికి బహుకరించారట ఇక్కడ వీరు ఆర్థిక సంపదను ఏ విధ ఏ విధంగా తెలియజేస్తున్నారంటే అనాథపిండ కూడా అనే ఒక వర్తకుడు అనాథపిండ కూడా అనే వర్తకుడు నేల మీద పరచడానికి చాలాన్ని బంగారు నాణాలు చెల్లించాడట నేల మీద అంటే నేల మీద పరచడానికి చాలాన్ని బంగారు నాణాలు చెల్లించి శ్రావస్తిలోని జేత బేతవనాన్ని బుద్ధునికి బహుకరించారట బుద్ధునికి బహుకరించారట వడ్డీ వ్యాపారం చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది వ్యవసాయం ఉత్పత్తుల్లో అదనపు మిగులు వారిని స్థిర నివాసులుగా చేసింది అంటే ఆ ఆరులు వ్యవసాయం వృద్ధి చెందడం వల్ల స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే ఇనుమును కనిపెట్ట కనపె కనిపెట్టడం వల్ల అరువులు నరికి నూతన వ్యవసాయ వ్యవసాయం భూములు భూములు అమల్లోకి వచ్చాయి దానివల్ల ఇనుము వల్ల నున్నును ఎక్కువ అవడవడం వల్ల వారికి భూములు పంటలు పండాయి పంటలు పండవడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందారు కాబట్టి ఈ విధంగా వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల వారు ఒక స్థిరని ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు అదరం మిగులి మిగిలి మిగులు వారిని వారిలో స్థిర నివాసులుగా చేసింది వేదకాలం సముద్ర వర్తకం ఉన్నట్టు తెలుస్తుంది మనకు వేదకాలం సముద్ర వర్తకం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ కాలం నాటి సాంఘిక పరిస్థితులు తర్వాత ఈ కాలంలో పితృస్వామిక కుటుంబ పద్ధతి కొనసాగింది పితృస్వామిక కుటుంబ పద్ధతి కొనసాగింది పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి పెద్ద ఉన్న వ్యవస్థను పితృస్వామిక వ్యవస్థ అంటారు ఈ కాలంలో కూడా పితృస్వామి కుటుంబ పద్ధతి కొనసాగింది కానీ స్త్రీలు తమ పూర్వ గౌరవాన్ని కోల్పోయారు తొలివేద కాలంలో ఎన్నో అంతో కొంత గౌరవం ఉండే స్త్రీలకు కానీ మలివేద కాలం నాటికి స్త్రీలు తమ పూర్వ గౌరవాన్ని కోల్పోవడం జరిగింది సభా సమితి చర్యల్లో పాల్గొనే హక్కు స్త్రీలకు పోయింది సభా సమితి చర్చల్లో స్త్రీలు అంతకుముందు తొలివేద కాలంలో సభా సమితి అనే సభల చర్చల్లో స్త్రీలు పాల్గొనేవారు కానీ మలువేద కాలం నాటికి స్త్రీలకు సభా సమితి చర్చల్లో పాల్గొనే హక్కు పోయింది అదేవిధంగా కుటుంబం ఆస్తిలో పోయింది స్త్రీలకు కుటుంబం అంత ముందు అంత ఇంతో ఆస్తి హక్కులు ఉండేవి ఇప్పుడు ఆ కుటుంబ ఆస్తి ఆస్తిలో హక్కు కూడా పోయింది భర్తను ఎన్నుకోవడంలో స్త్రీలకు తగిన స్వాతంత్రం లేకపోయినా వారి అభిప్రాయాలకు గౌరవం ఉండేది భర్తను ఎన్నుకోవడంలో తమ భర్తను తాము ఎన్నుకోవడం స్త్రీలకు తగిన స్వాతంత్రం ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా వారి అభిప్రాయాలకు కొంత గౌరవం మాత్రం ఉండేది రాజన్యూల్లో స్వయంవరం ఒక పద్ధతిగా రూపొందింది అంటే రాజ రాజులలో స్వయంవరం స్వయంవరం ఒక పద్ధతిగా రూపొందింది ఇతర వర్ణాల్లో తల్లిదండ్రులు వివాహాలను నిర్ణయిస్తుండేవారు ఇతర వర్ణాల్లో తల్లిదండ్రులే తమ పిల్లల వివాహాలను నిర్ణయిస్తుండేవారు బహుభార్యత్వం ముఖ్యంగా ప్రభు వర్గంలో విపరీతమై విపరీతమైపోయింది బహుభార్యత్వం అంటే ఒక పురుషుడు ఒకరికి ఒకరికంటే ఎక్కువ స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి బహుభార్యత్వం అంటారు ఈ ముఖ్యంగా బహుభార్యత్వం అనేది ప్రభువర్గంలో విపరీతమైంది ప్రభు వర్గంలో విపరీతమైంది కన్యాశుల్కము వరకట్న సాంప్రదాయాలు తరచుగా కనిపిస్తుంటాయి కన్యాశుల్కము అంటే కన్యలను కన్యలను డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం వరకట్నము వరలకు డబ్బులిచ్చి పెళ్లి చేసుకోవడం సాంప్రదాయాలు తరచుగా కనిపిస్తున్నాయి తర్వాత వివాహ నిబంధనలు కఠిన తరం కావడం జరిగింది వివాహ నిబంధనలు చాలా కఠినతరమయ్యాయి ఈ కాలంలో వివాహ వ్యవస్థ మీద కుటుంబ కుటుంబ అధికారం తగ్గిపోయింది ఈ కుటుంబాలకు వివాహ వ్యవస్థ మీద అధికారం తగ్గిపోయింది స్త్రీలకు విద్యను ఇవ్వడంలోనూ కర్మకాండంలో పాలు పంచుకోవడంలోనూ సమానమైన గౌరవాన్ని ఇవ్వడం జరిగింది స్త్రీలకు విద్యను కొంత 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 విద్యను కొంత విద్య విద్య ఇచ్చారు వారు కర్మకాండంలో పాలు పంచుకోవడం సమానమైన గౌరవాన్ని ఇవ్వడం జరిగింది జనాభా పెరిగి అవసరాలు పెరగడం వల్ల అనేక అనేక మంది వృత్తుల వారు సమాజంలో ఏర్పడ్డారు ఈ విధంగా జనాభా పెరిగింది అవసరాలు పెరగడం వల్ల అనేక మంది వృత్తుల వారు అనేక వృత్తులు వృత్తులు ఎక్కువైపోయాయి అనేక వృత్తులు వృత్తులు ఎక్కువ ఆ సమాజంలో వారు స్థిరప ఏర్పడడం జరిగింది ఈ విధంగా వివాహ వ్యవస్థలో వచ్చిన స్వేచ్ఛ వల్ల వివిధ వర్గాల మధ్య సమ్మేళనం జరిగి వర్ణాంతర జన్యమైన జనాభాకు అవకాశం కలిగింది అంటే వర్ణాంతర వివాహాలు కూడా జరిగాయి వర్ణ వ్యవస్థలో పంచమ జాతి అనబడే అస్పృశ్య వర్గం ఏర్పడింది వర్ణ వ్యవస్థలో ఇంతకాలం వర్ణ వ్యవస్థ అనేది ఈ ఈ కాలంలో పంచమ జాతి వర్ణ వ్యవస్థలో పంచమ జాతి అనబడే అస్పృశ్య వర్గం ఏర్పడింది దీనివల్ల క్రమ క్రమంగా సమాజంలో వికేంద్రీకరణ శక్తులు పెరగడానికి సామాజిక సమగ్రత దెబ్బతినడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విధంగా వివాహ వ్యవస్థలో అంటరాని అంటరానితనం అనేది ఆ వర్ణ వ్యవస్థలు పంచమజాతి అని అనబడే ఒక అస్పృశ్య వర్గం ఏర్పడింది దీనివల్ల క్రమంగా సమాజంలో వికేంద్రీకరణ శక్తులు పెరగడానికి సామాజిక సమగ్రత దెబ్బతిరడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి అక్షర జ్ఞానం సాధారణంగా అగ్రవర్ణాల వారికి మాత్రమే పరిమితంగా ఉండేది అగ్రవర్ణాల వారు ఎవరంటే ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్రులు అనే నాలుగు వర్ణాలు ఉంటాయి బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే అగ్రవర్ణాల వారు బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే అగ్ర అగ్రవర్ణాల వారు వైశ్యులు శూద్రులు తక్కువ వర్ణాల వారు తర్వాత అక్షరాలు నేర్చుకోవడానికి అక్షర జ్ఞానం సాధారణంగా అగ్రవర్ణాల వారికే పరిమితం అంటే బ్రాహ్మణులకు క్షత్రియులు మాత్రమే ఈ అక్షర జ్ఞానం ఉండేది అంటే చదువుకోవడానికి వారికి వారికి అర్హత ఉండేది మిగతా వారికి అర్హత ఉండేది కాదు తర్వాత విద్యా ఈనాటి విద్యా కేంద్రాలను గురుకులాలు అనేవారు విద్యా కేంద్రాలను గురుకులాలని అనేవారు ఇవి చాలా వరకు బ్రాహ్మ బ్రాహ్మణ పండితుల గృహాలే ఉండేవి ఈ గురుకులాలు ఏంటంటే బ్రాహ్మణ పండితుల గృహాలు బ్రాహ్మణ పండితుల గృహాలు అనేక విద్యా కేంద్రాలను గురుకులాలనేవారు ఇవి చాలా వరకు బ్రాహ్మణ పండితుల గృహాలలో చాలా వరకు బ్రాహ్మణ పండితుల గృహాలే ఉండేవి విద్యార్థులు గురుకులాలలో నివసిస్తూ మాధుకర వృత్తిలో జీవిస్తూ విద్యాభ్యాసం చేసేవారు మీరు విద్య నేర్చుకోవాలంటే ఐదు సంవత్సరాలకు ఉపనయనం అయిన తర్వాత గురుకులాలకు వెళ్ళాలి వెళ్ళి గురువు ఆశీర్వాదం తీసుకొని అక్కడిని నివసిస్తూ మాధుకర వృత్తిలో జీవిస్తూ విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది ఈనాటి మరి సెలబస్ ఏంటంటే గణితము వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్యము మొదలైనవి ఈనాటి విద్యలు గణితము వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్యము మొదలైనవి నాటి విద్యాశాఖలు అంటే ఈనాటి గణితము వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్యము మొదలైన విద్యలను అభ్యసించేవారు ఇవి వైదిక క్రతకాండకు అనుబంధాలైన విద్యలే వైదిక కృతకాండ వైదిక క్రతకాండ అంటే యజ్ఞయాగాదులు చేయటి అంటే ఒక దేవునికి దేవుని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞయాగాలు చేయడానికి అనుబంధమైన విద్యలు మాత్రమే వీళ్ళు నేర్చుకునేవారు అంటే వల్లె వేయడమే నాటి విద్యా ఆర్జన ముఖ్య లక్షణం వేయడం అంటే గురువు ఒకసారి చెప్తే శిష్యుడు పలకడము ఆ విధే విధంగా నేర్చుకోవడము నేర్చుకోవడం తప్ప రాయడం అనేది లేదు వేయడమే నాటి నుండి ముఖ్య లక్షణం స్త్రీలు నృత్యము సంగీతం నేర్చుకునేవారు స్త్రీలు నృత్యము సంగీతం మొదలైన విద్యలు నేర్చుకునేవారు సంగీతంలో గాత్ర వాద్య సంగీతాలు ఉండేవి సంగీతంలో గాత్రము వాద్య సంగీతాలు ఉండేవి గాత్రము సంగీత వాద్య గాత్ర సంగీతాలు ఉండేవి వీణ వేణువు శంఖము మధ్యల నాటి ముఖ్య వాద్యాలు నూరు తంత్రులు గల వీణను నాటి వాంగ్మయం మనకు పేర్కొంటుంది మతము ఈ కాలంలో మతం విషయానికి వస్తే భిన్న సంస్కృతి స్రవంతులు తరసిల్లి మ మత తాత్విక సాంఘిక రంగాల్లో అలజడి కలిగించి ఆలోచనలు పురుకొల్ప క్రమంగా క్లిష్టమైన సమన్వయ సూత్రాలపై ఆధారపడిన భారతీయ సంస్కృతికి పునాదులు కల్పించింది యుగమే సహజ భావాలతో విశ్వాసాలతో నిరాడంబర ప్రకృతి ఆరాధనగా ఉన్న ఋగ్వేద మతం ఈ యుగానికి అత్యంత క్లిష్టతరమైంది తొలివేద కాలంలో వారి మత విధానము పూజా విధానం కేవలం నిరాడంబర పద్ధతి నిరాడంబర ప్రకృతి ఆరాధన పద్ధతి ఉండేది కానీ ఈ ఈ కాలం నాటికి మరీ కాలం నాటికి ఈ ఋగ్వేద మతం ఈ యుగానికి అత్యంత క్లిష్టతరం అయిపోయింది అత్యంత కఠినతరం అయిపోయింది వేదాలను సరిగ్గా చదవడానికి అర్థం చేసుకోవడానికి కర్మకాండాలను సక్రమంగా నిర్వర్తించడానికి ఉపకరించే షడాంగాలు సంతరించడం జరిగింది వేదాలను సరిగా చదవాలన్నా వాటిని అర్థం చేసుకోవాలన్నా కర్మకాండాలను సక్రమంగా నిర్వర్తించాలన్నా వీటన్నిటికీ ఉపకరించే ఒకటే ఒకటి ఏంటంటే వీటన్నిటికీ ఉపయోగపడే వాటిని షడాంగాలు షడాంగాలని అంటారు ఆ షడాంగాలు సంతరించడం జరిగింది ఒకవైపు మతానికి యజ్ఞమే ప్రధానమైపోయింది మతానికి యజ్ఞమే ప్రధానమైపోయింది యజ్ఞంలో కర్మకాండ విపరీతంగా పెరిగిపోయింది సువిశాలమైన యజ్ఞశాలను నిర్మించేవారు సువిశాలమైన యజ్ఞశాలను నిర్మించేవారు యజ్ఞంలో కర్మకాండ విపరీతంగా పెరిగిపోయింది సువిశాలమైన యజ్ఞశాలను నిర్మించేవారు యజ్ఞ నిర్వహణకు నాలుగు వర్గాల పురోహితులు అవసరము సువిశాలమైన ఎగ్జామ్ నిర్మించి ఎగ్జామ్ చేసేవారు యజ్ఞాలను నిర్వహించాలంటే నాలుగు వర్గాల పురోహితులు అవసరము అవసరం రాజసూయము అనే యజ్ఞాలు సంవత్సరాల తరబడి జరుగుతూ ఉండేవి రాజసూయము అనే యజ్ఞాలు సంవత్సరాల తరబడి జరుగుతూ ఉండేవి అపారమైన ఎక్కువ ఖర్చులతో కూడుకున్న యజ్ఞాలు సామాన్య ప్రజలకు అంటరాని అయిపోయాయి అంటే ఈ సామాన్య ప్రజలు వ్యయ ప్రయా అంత వ్యయాన్ని ప్రయాసాలు భరించలేరు కాబట్టి ఈ సామాన్య ప్రజలు యజ్ఞయాగాలకు దూరం అయిపోయారు క్రతుకాండ క్రతుకాండ ఈ విధంగా పరిణామం చెందే కాలంలో అనార్య ప్రభావం వల్ల ఆర్యుల విశ్వాస ఆచారాల్లో బాగా మార్పులు వచ్చాయి ఎందుకంటే వీళ్ళు భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరు విస్తరించే క్రమంలో వీరు అనేక యుద్ధాలు చేసుకున్నారు దాంతోని అనార్య జాతుల సాయం తీసుకున్నారు దాంతో అనార్య జాతులతోని అనార్య జాతులతో ప్రభావం వల్ల వీరి విశ్వాస ఆచారాల్లో అనేక మార్పులు రావడం జరిగింది ఋగ్వేదంలో కనిపించని ఆదిమ మతభావాలు మంత్రతంత్రాలతో భూతాలతో వి భూతాల్లో విశ్వాసము అధర్వణ వేదంలో ఉన్నాయి ఋగ్వేదము కేవలము తొలి ఆరులు మాత్రమే రచించారు మిగిలిన అధర్వణ వేదము అది అది తర్వాత కాలంలో రచించబడింది ఋగ్వేదంలో కనిపించలేదు ఇవన్నీ ఆదిమ మతభావాలు ఆదిమ మతభావాలు మంత్రతంత్రాలు పూజలు పునస్కారాలు భూతాలు దయ్యాలు విశ్వాసము ఇవన్నీ కూడా అధర్వణ వేదంలో ఉన్నాయి అంచే అందుచేతనే అందువల్లనే అధర్వణ వేదాన్ని చాలా కాలం వరకు వేదంగా పరిగణించలేదు వేదంగా దాన్ని పట్టించుకోలేదు వేద విద్యకు విద్య అని పేరుండడానికి కారణం ఇదే వేద విద్యకు విద్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ మంత్రతంత్రాలు భూతాలు పిశాచాల వల్లనే వచ్చింది అనార్య పూజా విధానాల ప్రభావ ప్రభావం వల్లనే ఆరుల్లో భక్తిభావం ప్రబలమైంది వైదిక దేవతలైన ఇంద్రుడు అగ్ని వర్ణదేవతల ప్రాబల్యం క్షీణించి త్రిమూర్తులు ఆరాధన త్రిమూర్తుల ఆరాధన పెరిగింది ముఖ్యంగా శివ విష్ణువులను పూజించడం జరిగింది ప్రధాన ప్రధానంగా అనార్య దేవ దేవుడైన శివుణ్ణి ఆర్య దేవతా గ్రహాల్లో చేర్చారు ప్రధానంగా అనార్య దేవుడు దేవుడు ఎవరంటే శివుడు ఈ శివుణ్ణి ఆర్య దేవత ఆర్య దేవత ఆర్య దేవ దేవతల్లో భాగంగా చేర్చడం జరిగింది అదేవిధంగా ఆరుల హోమ విధానానికి భిన్నమైన పూజా విధానము ఆరుల ఆరులు హోమ విధానము డిఫరెంట్ ఉంటుంది అటువంటి దానికి భిన్నమైన పూజా విధానం విగ్రహారాధన కూడా అనార్య సాంప్రదాయాలని విగ్రహ అభిప్రాయం కేవలం కర్మ భక్తి మార్గాలతో నాటి జిజ్ఞాసులు తృప్తిపడలేకపోయారు అంచేత కొందరు ప్రపంచాన్ని వదిలి వైరా వైరాగ్యంతో అడుగులకు పోయి కఠిన నియమాలను అనుసరించి శరీరాన్ని కష్టపడటమే దైవ సాక్షాత్కారానికి మార్గంగా తీసుకున్నారు సో ఈ విధంగా మనము ఈ ప్రశ్న ఈ విధంగా రాసినట్లయితే మనకు ఆరుల కాలం నాటి సాంఘిక ఆర్థిక సాంఘిక పరిస్థితులు అనే ప్రశ్న ఈ విధంగా రాసినట్లయితే దానికి మేము పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయవచ్చు తర్వాత కాబట్టి ఆరుల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు అనేది ప్రశ్న ప్రశ్నకు ఇవన్నీ కూడా మనం ఆన్సర్ రాయచ్చు ఆన్సర్ రాస్తే మనము విజయవంతంగా ఇది ఎక్కువ మార్కులను స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను